దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని బీజేపీ అరాచక పాలనలో ప్రజలు అల్లాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. దర్శిలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం సిపిఐ దర్శి నియోజకవర్గ జనరల్ పార్టీ సమావేశం సిపిఐ దొనకొండ మండల కార్యదర్శి సిహెచ్ గురుమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించేది సిపిఐ మాత్రమేనని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ జగన్ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రశ్నిస్తే కేసులు ఎదిరిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. తొలుత గడియారం స్తంభం సెంటర్లో సిపిఐ జెండాను ఈశ్వరయ్య ఆవిష్కరించారు. సమావేశంలో సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు, సహాయ కార్యదర్శులు కె హనుమంతరావు, బాలయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కరుణానిధి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిన్న ఆంజనేయులు, సిపిఐ పట్టణ కార్యదర్శి కోటేశ్వరరావు, నాయకులు వీరాంజనేయులు, అరుణ, ఆర్డబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్స్ జిల్లా కార్యదర్శి శ్రీను, ఎన్ఎస్పీ నాయకులు సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, సూరిబాబు, మరియదాసు, అంచమ్మ, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి రామాంజీ, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి రామాంజీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. భావజాల వ్యాప్తికి వ్యతిరేకంగా నిలబడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తా ఉంది కాబట్టి సగర్వంగా ఈరోజు మన హక్కులు కావాలని చెప్పి అంతో ఇంత అడుగుతా ఉన్నాం. భూమి లేదు, ఒకప్పుడు భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆ పెద్దవాళ్ళని అడగండి, లేదా అక్కడ ముసలి వాళ్ళని అడగండి. భూములంతా కూడా కొన్ని వర్గాల చేతుల్లోనే ఉన్నాయి. 1977 ఆ సందర్భంగా వచ్చేటప్పటికి ఒక్కొక్కడి పేరుతో బాగా తెగబలిసినటువంటి వాళ్ళ పేరుతో 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, 1000 ఎకరాలు కనుచూపు పేరులో ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు. మా ఊరి పక్కలో కోరగొండ పల్లి అని ఒక ఊరుని, ఆ కోరగొండ పల్లెలో రాజా రెడ్డి ఆయన పేరు. రాజా అంటారంత, కోరగొండ పల్లె రాజా అంటే మొత్తం పులివెందుల నియోజకవర్గంలోనే చాలా పేరు పోసినటువంటి సహకారి. అలాంటి వాడి ఇల్లు చూడాలంటే మొత్తం పైకి తలకాయ పెట్టి చెయ్యి అడ్డం పెట్టుకొని చూస్తే కనుచూపు మేరలో కనిపించేంత వాళ్ళదే అని చెప్పి నేను పెరిగి పెద్ద ఇంటర్మీడియట్ చదివేటప్పటికి కూడా అలాంటి కథలు కథలుగా చెప్పేటటువంటి వాళ్ళు. అంటే అలాంటి భూ కామందుల చేతుల్లో ఉన్నటువంటి 100,000 ఎకరాల భూములు భూ సంస్కరణ చట్టాలు కావాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసి భారతదేశ వ్యాప్తంగా పోరాటం చేసి దున్నే వాడికి భూమి కావాలి అని ఎవడైతే దుక్కి దున్నుతాడో, ఎవడైతే గుంటకే ఆవిర్భావ దినోత్సవాలు పురస్కరించుకొని నిన్నటి నుంచి రేపు 30 తారీఖు వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా జెండాలు ఎగరవేసినటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 98 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంగా నిన్న మీరంతా గమనించారు. దేశవ్యాప్తంగా ఎక్కడ పార్టీ శాఖ ఉన్నా అక్కడంతా కూడా జెండాలు ఎగరేసి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో దేశ స్వాతంత్రం కోసం ఆవిర్భవించి దేశ స్వాతంత్రం నిరంతరం కూడా దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలపైన భూమి కోసం, దృష్టి కోసం, దీని దగ్గర విముక్తి కోసం పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది భూములైనటువంటి పేదలందరికీ భూమి పైన హక్కులు కావాలని, ఉండేవాడికే భూమి కావాలని చెప్పి పోరాటం పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. కేరళలో పున్నపవరాయల అదేవిధంగా మన తెలంగాణలో వీర తెలంగాణ సైడ పోరాటం, బెంగాల్లో ఏబాగా పోరాటం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో జమీందారు దానికి సంబంధించిన చెల్లపల్లి జమీందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అనేక మంది అసూలు కాశారు. లక్షలాది